జగన్ ఆ రెండు అడుగులు వెనక్కి వేయడం వెనుక భారీ వ్యూహం సింహం రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే అది వెనకడుగు వేసినట్లు కాదు అదను కోసం అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు జగన్ చేసింది అదే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో జగన్ వెనుకడుగు వేశారంటూ టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు నిర్వహిస్తున్నారు జగన్ వెనుకడుగు వేయడంలో ఒక వ్యూహం దాగి ఉందని ఆయన అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది ఎవరు ఎన్ని చెప్పినా ప్రతిపక్షాలు గోల చేసినా ఒకటి రెండు జిల్లాల్లో వ్యతిరేకత వచ్చినా డోంట్ కేర్ అనే మనస్తత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అందరికీ తెలుసు జగన్ అంటే జగన్ మొండి అని కూడా చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు పరిపాలనా వికేంద్రీకరణకు జగన్ ఫిక్స్ అయి ఉన్నారు ఆ విషయంలో ఎటువంటి మార్పు లేదు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ప్రజల నుండి సూచనలు సలహాలు తీసుకుని మెరుగైన బిల్లు తీసుకువస్తామని పేర్కొన్నారు అంటే ప్రస్తుతం ఉన్న బిల్లులో సాంకేతిక లోపాలు ఉన్నాయని ఇవి న్యాయ సమీక్షలో నిలబడవు అని అర్థమైపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో హైకోర్టులో వాదనల సమయంలో రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ అఫిడవిట్ ఇచ్చింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైకోర్టు మార్పు అనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు రాష్ట్రపతి ఆమోదంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అయిన నేపథ్యంలో దానిని కదిలించడం ఇబ్బందికరం దీనిని వదిలేసి అసెంబ్లీని సెక్రటరియట్ను ఎక్కడ పెట్టుకున్నా సీఎం ఎక్కడ ఉండి పరిపాలన సాగించినా ఎవరికీ అడిగేందుకు అవకాశము ఉండదు గతంలో తమిళనాడు నుండి ఆంధ్ర విడిపోయిన సమయంలో కర్నూలులో రాజధాని గుంటూరులో హైకోర్టు ఉండేది ఆ మాదిరిగానే ఇప్పుడు కూడా హైకోర్టును గుంటూరు జిల్లా అమరావతిలోనే ఉంచేసి రాజధానిలో ఉండే అసెంబ్లీ సచివాలయ వ్యవస్థను కర్నూలు విశాఖకు షిఫ్ట్ చేసే అవకాశం ఉందనేది టాక్ రాబోయే అసెంబ్లీ సమావేశంలోపే మెరుగైన బిల్లును తీసుకురావాలని ఈ బిల్లుకు ప్రజామోదం కూడా ఉందని చూపడానికి మరో ఎత్తుగడ కూడా వేస్తున్నారని సమాచారం అది ఏంటంటే ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో డెబ్బై నుండి తొంభై శాతం వైసీపీనే గెలుచుకున్న సంగతి తెలిసిందే ప్రభుత్వం తీసుకురానున్న కొత్త బిల్లునకు మద్దతుగా గ్రామ పంచాయతీ నుండి కార్పొరేషన్ల వరకు తీర్మానాలు చేయించే అవకాశం ఉంటుంది అంటున్నారు గ్రామ సభలతో తీర్మానాలు ఆమోదించుకుని అసెంబ్లీలో బిల్లు తీసుకువస్తే దానికి ప్రజా ఆమోదం ఉన్నట్లుగా పరిగణించే అవకాశం ఉంటుంది అయితే హైకోర్టు గుంటూరుకే ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో కర్నూలును పరిపాలనా రాజధానిగా చేస్తారా లేక శాసన రాజధానిగా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది ఇక అమరావతి రైతుల సంగతి ఏం చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఎందుకంటే దాదాపు ఏడు వందల రోజులుగా వారు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అక్కడ ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదు చంద్రబాబు మనుషులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్న భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేడ్ బ్యాచ్ చేస్తున్న పాదయాత్రగా అభివర్ణించారు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీని ప్రజలు గెలిపించారు అంటే ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు స్పష్టమవుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు సో ఇప్పుడు అవే స్థానిక సంస్థలతో తీర్మానాలు ఆమోదింపజేసుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ పరిణామాలకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది